మా డైలీ వీడియోస్ మిస్ అవ్వద్దంటే ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మిత్రులారా, ఈరోజు అంబేద్కర్ పుట్టి చనిపోయి 61 సంవత్సరాల వర్ధంతి జరుగుతుంది. ఈ సందర్భంలో దేశంలో ఎట్లాంటి వాతావరణం ఉంది, అంబేద్కరిజానికి ఎటువంటి ప్రమాదం ఉన్నది అనేది 4 మాటల్లోనే చెప్తాను నేను. ఒకటి, దేశం మొత్తం మీద శూద్ర కులాలు అంటే గుజరాత్లో పటేళ్ళు, యూపీ హర్యానాలో జాట్లు, జాట్లు అంటే మన దగ్గర రెడ్డి కమ్మ వంటి కులాలు, తర్వాత రాజస్థాన్లో గుజ్జర్లు, ఆంధ్రప్రదేశ్లో కాపులు, వీళ్ళ రిజర్వేషన్ సమస్య దేశం ముందు ఉన్నది. అయితే అంబేద్కరు గాంధీతో ఒప్పందంలో రిజర్వేషన్ విషయం డిసైడ్ చేసినప్పుడు ఎరవాడ జైల్లో ఆయన నిరాహార దీక్ష, చావు దగ్గరికి పోయిన నిరాహార దీక్ష అది. రెండు రంగాల్లో ఒప్పందం జరిగింది. ఒకటి, ఎన్నికల రంగం. ఆనాడు మొదటిసారి 1934లో ఒప్పందం జరిగింది, 37లో మొదటి ఎన్నికలు రాబోయిన దశ అది. అంబేద్కర్ ఏమన్నాడంటే అన్టచబుల్స్కి సపరేట్ నియోజకవర్గాలు ఉండాలి, తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలలో అన్టచబుల్స్కి ఆదివాసులకి రిజర్వేషన్ ఉండాలని మొదటి స్థాయిలో డిమాండ్ పెట్టాడు. అది రౌండ్ టేబుల్లో ఒప్పందం జరిగిన డిమాండ్. తర్వాత గాంధీతో జరిగిన అగ్రిమెంట్లో ఎన్నికల రంగంలో రిజర్వేషన్ ఒప్పందం వచ్చింది సంఖ్యారీత్యా. ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ ఒప్పందం జరిగింది. ఇవాళ లిస్టులు తయారు చేయబడ్డాయి, ఎస్సీ ఎస్టీలకు జాతీయ స్థాయిలో లిస్టులు తయారు చేయబడ్డాయి. శూద్ర కులాలకు అన్నిటికీ కూడా కేంద్రము 1990 వరకు ఏ లిస్టు తయారు చేయలేదు, రిజర్వేషన్ అమలు చేయలేదు. అక్కడే మండల్ కమిషన్ అవసరం వచ్చింది. దాని తర్వాత రాష్ట్రాలలో ఉన్న బీసీ ఇలా పునాదిగానే మండల్ కమిషన్ అమలుకు 1995లో ప్రారంభం జరిగింది. 2006-07లో అవి కేంద్ర స్థాయికి అమల్లోకి వచ్చాయి. కానీ నేను ఢిల్లీలో చాలా కమిటీలలో చూశాను, ఢిల్లీ అన్ని యూనివర్సిటీలలో చూశాను, కేంద్ర యూనివర్సిటీలలో చూశాను, ఎక్కడా శూద్ర అగ్ర కులాలకు కూడా స్థానం లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. రెండు కులాలు దేశ వ్యవస్థను నడుపుతున్నాయి. ఒకటి బ్రాహ్మణులు, రెండు బనియాలు. జాట్లకు లేదు, పటేళ్లకు లేదు. ఈవెన్ కమ్మారెడ్డి ఏదైతే మనం ఇక్కడ ధనవంతమైన బలవంతమైన అనుకుంటున్నా, వీళ్లకు ఎక్కడ స్థానం లేదు. మరి వీళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలి అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు విధించిన 50% క్యాప్ ఏదైతే ఉన్నదో దాన్ని తీసివేయాలి. నా దృష్టిలో రిజర్వేషన్ ఇవ్వాలి, తీసివేయాలి. కానీ ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నాడు, ప్రైమ్ మినిస్టర్ మొన్న గుజరాత్లో ఎట్లా పటేళ్లకు రిజర్వేషన్ ఇస్తామంటున్నారు, జాట్లకు రిజర్వేషన్ ఇస్తామంటున్నారు, 50% కాకుండా ఇవ్వడానికి వీల్లేదు కదా అంటున్నాడు. ఆయన ఒకవైపు నేను ఓబీసీని అంటాడు, రెండో వైపు సుప్రీంకోర్టు క్యాప్ను నేను తీసేయనంటాడు. పార్లమెంట్లో యాక్ట్ చేసి కులాల వారీగా పంపకం జరగకుండా కొన్ని కులాల ఆధిపత్యం పోదు ఢిల్లీలో. ఢిల్లీ ఇంపార్టెంట్ కనుక అది సమస్య దేశం ముందు వచ్చింది. ఆనాడు అంబేద్కర్ రిజర్వేషన్ సిద్ధాంతాన్ని రూపొందించిన నాడు యాక్చువల్గా మొత్తం శూద్ర కులాలు ఉన్నాయి ఆయన దృష్టిలో. మీరు ఒకసారి ఊఆర్ ద శూద్రాస్ గ్రంథం చదవండి. అసలు పునాదిలోనే
సూత్రులతోటే సమస్య ముందుకొచ్చిందని చెప్పాడు. ఆనాడు ఈ సూత్రాగ్ర కులాల సమస్య కూడా ఉండింది ఆనాడు. తర్వాత కాన్సీరాము అదే నిర్ణయానికి వచ్చాడు, మండల కమిషన్ అదే నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడు సమస్య వచ్చింది, దేశం మొత్తం ఇవ్వాల, సుప్రీంకోర్టు ముందు ఉన్న 50% పెంచేసి కులాల వారీగా రిజర్వేషన్ ఇవ్వడం అనేదే మార్గము. ఇది మొదటి సమస్య. రెండవది, అంబేద్కర్ రిజర్వేషన్ డిమాండ్ చేసిన నాడు ప్రభుత్వ రంగమే ఉన్నది. మీరు ఒకసారి కొంచెం మొదటి ఫైవ్ ఇయర్ ప్లాన్కి వెళ్ళి చూడండి. ఆనాడు ఇండస్ట్రీ లేదు. బుకారో స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకున్ననాడు అసలు మన దగ్గర స్టీల్ ఉత్పత్తి లేనినాడు. ప్రభుత్వ రంగంలో స్టీల్ లేదు, ప్రైవేట్ రంగంలో కూడా స్టీల్ లేదు. ఒక టాటా వాళ్ళు లిమిటెడ్ కొద్దిగా స్టీల్ ప్రొడ్యూస్ చేసేవారు. కనుక అప్పుడు అంబేద్కర్ ఆలోచన ఏంది అంటే, ప్లానింగ్ మినిస్టర్గా ఉద్యోగం తీసుకొని మొత్తం ఇండస్ట్రీని ప్రభుత్వ రంగంలో పెంచాలని. అయితే ఆయన కాకపోయినా నెహ్రూ నాయకత్వంలో ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో ఇండస్ట్రీ వచ్చింది, ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా ఆ ఉద్యోగాలు ఉన్నందువల్లే మార్కెట్లో ఏదైనా కొనుక్కోగలుగుతున్నారు. ప్రైవేట్ రంగాన్ని 1991 నుంచి ఇప్పటి వరకు పూర్తిగా ప్రభుత్వ రంగాన్ని మూసేసి ప్రైవేట్ రంగాన్ని పెంచారు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగానికి మార్పు 300% జరిగింది. డిమానిటైజేషన్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసాడు డబ్బు. కనుక ప్రైవేట్ రంగం రిజర్వేషన్ అనేది ఇవాళ దేశం ముందున్న పెద్ద సమస్య. ఇది బీజేపీ మాట్లాడదు. నిన్నగాక మొన్న వేసిన మన ఇప్పుడు నిన్న మొన్న 3 రోజులు బీసీ రాజకీయ ప్రతినిధులందరూ చంద్రశేఖరరావు వేసిన కమిటీలో కూర్చున్నారు. ప్రైవేట్ రంగం రిజర్వేషన్ రికమెండేషన్ లేదు. ప్రైవేట్ రంగం రిజర్వేషన్ రికమెండేషన్ తెలంగాణలో ఎట్లా చేస్తామనే ప్రశ్న రావచ్చు, కానీ చంద్రశేఖరరావు ఇంటర్నేషనల్ ఎంటర్ప్రినర్ కాన్ఫరెన్స్కు హైదరాబాద్లో మొన్న జరిగిన కాన్ఫరెన్స్లో చెప్పిన లెక్కల ప్రకారం తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన కొత్త ఇండస్ట్రీ వల్ల వాళ్ళే చెప్పుకుంటున్నారు, గూగుల్ వచ్చింది, ఇతర కంపెనీలని మేము తెచ్చాం, 40,000 ఉద్యోగాలు హైదరాబాద్లో వచ్చినాయి అని చంద్రశేఖరరావు గారు చెప్తున్నారు. మనం అడగాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు, ఈ 40,000 ఉద్యోగాల్లో తెలంగాణ వాళ్ళకి ఎన్ని వచ్చాయి? తెలంగాణ కులాలు వదిలిపెట్టాయి. తెలంగాణ బ్రాహ్మణు, బనియా, కమ్మ, రెడ్డి, కాపు అందరిని కలుపుకొని ఎన్ని వచ్చినాయి? నన్ను అడిగితే 2-3% కూడా అందులో ఉండరు, అంత బయటి వాళ్ళు వచ్చారు. కనుక రీజనల్ రిజర్వేషన్ అడుగుతావా అడగవా ప్రైవేట్ కంపెనీలు? ఇది కర్ణాటకలో వచ్చింది ఆ సమస్య. సిద్ధరామయ్య ఐషూర్ ఏం చేశాడు? కేరళలో పెద్ద ఇండస్ట్రీ లేదు కనుక ఆ సమస్య రాకపోవచ్చు. కనుక ప్రాంతీయ రిజర్వేషన్లు, ప్రైవేట్ రంగంలో కుల ప్రాతిపదిక రిజర్వేషన్లు అత్యవసరము. ఎందుకంటే చంద్రశేఖరరావు దగ్గర ఉద్యోగాలు లేవు అని వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. మరి ప్రైవేట్ రంగంలో వచ్చే రిజర్వేషన్లు ఎవరికి ఇస్తారు? ఈ ప్రాంతం నువ్వు భూములు ఇస్తావు, నీళ్ళు ఇస్తావు, బ్యాంకు లోన్లు ఇస్తావు, ప్రైవేట్ కంపెనీలు పెట్టుకోమంటారు, కానీ ఉద్యోగాలు ఎవరు చేయాలి? వాళ్ళు వేసే ప్రశ్న ఒకటి ఉంది, మీరు చూసుంటారు, అంటే ఎవరండి చేసేవాళ్ళు తెలంగాణలో అటువంటి గూగుల్ లేదా ఇన్ఫోసిస్ లేదా ఈ హై ఎండ్ టెక్నాలజీ కంపెనీలలో తెలంగాణ వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చా, గంత ఇంగ్లీష్ వచ్చా? మొత్తం టీఆర్ఎస్ పార్టీలో ఇంటర్నేషనల్ ఎంటర్ప్రినర్స్ కాన్ఫరెన్స్లో పోయి మాట్లాడింది తెలుగులో తండ్రి, ఇంగ్లీష్లో కొడుకు. అంటే ఇక ఆ పార్టీలో ఎవరికి ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, తెలంగాణలో కూడా ఎవరికి ఇంగ్లీష్ రావద్దు. కవిత కొడుకు, రామారావు కొడుకు, కవిత కొడుకు బిడ్డ మరి ఎంతనో నాకు లెక్క తెలియదు, వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే చాలు. కనుక మెరిట్ పేరుతో ఏమాటం పెడుతున్నావు ఇంగ్లీష్. ఇవాళ మొత్తం క్యాబినెట్లో మొత్తం మెరిట్ రామారావు దగ్గరనే ఉన్నది, కేటీఆర్ఏ మెరిటోరియస్. ఎందుకు? వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు,
వాళ్ళకి హిందీ వచ్చు, వాళ్ళకి తెలుగు వచ్చు, ఇంకెవరికి రాదు. అవన్నీ వచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు మన కేకే కేశవరావు, కానీ ఆయన మాట్లాడితే అర్థం కాదు, ఏది ఏ భాష అర్థం కాదు. నాకు ఒకప్పుడు బాగా ఫ్రెండే, ఇప్పుడు లేదు, అప్పుడు తెలంగాణ నుంచి పోయింది. అందుకని ఎవరిని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి తీసుకోవాలి? ఇంగ్లీషు విద్య కింది నుంచి పెంచకుండా ప్రైవేట్ రంగంలో తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వరు. కనుక టీమాస్ ఏం చేస్తుందంటే, వచ్చే ఎన్నికల నాటికి ఎల్కేజీ టు 12వ తరగతి వరకు కంప్లీట్ ఇంగ్లీష్ విద్య రూరల్ ఏరియాలు, ఆదివాసీ దళిత్ బీసీల పిల్లలు రామారావు కంటే కవిత కంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు.